హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మూస్ టేస్టీ రెసిపీ ఆరవ రోజు అమ్మవారిని లలితా త్రిపుర సుందరీ దేవిగా ఎరుపు రంగు వస్త్రంతో అలంకరించి కేసరిని నైవేద్యంగా పెడతారు కేసరి నైవేద్యాన్ని తయారు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసి నెయ్యి కొంచెం కరిగిపోయిన తర్వాత మీ టేస్ట్కి తగినట్లు జీడిపప్పులను ఇంకా బాదం కిస్మిస్ లాంటి డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను జీడిపప్పులను మాత్రమే తీసుకున్నాను వీటిని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసిపెట్టుకోండి తర్వాత ఈ నెయ్యిలోనే వన్ కప్ బొంబాయి రవ్వ వేసి ఒక రెండు నిమిషాల పాటు మంచిగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల రవ్వ ఉండకట్టకుండా చాలా టేస్టీగా ఉంటుంది రవ్వ బాగా వేగిపోయి మంచి స్మెల్ వస్తున్నప్పుడు వన్ కప్ రవ్వకు టూ కప్స్ వాటర్ వేసుకొని త్రీ బై ఫోర్త్ కప్ పాలు కూడా యాడ్ చేసుకొని ఇలా కలుపుకుంటూ రవ్వను ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోండి వన్ కప్ రవ్వకు వన్ కప్ చక్కర వేసుకొని చక్కెర మొత్తం కరిగిపోయేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉండండి చక్కెర మొత్తం ఇలా బాగా కరిగిపోయిన తర్వాత వన్ బై ఫోర్ స్పూన్ ఫుడ్ కలర్లో వన్ స్పూన్ పాలు వేసి దానిని ఇందులో వేసి ఇలా కలుపుతూ ఉండండి ఈ స్టేజ్లో మీకు ఏమైనా ఉండలు ఫామ్ అవుతున్నట్లు అనిపిస్తే వన్ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని మరొకసారి ఈ మిశ్రమాన్ని మొత్తం బాగా కలుపుకోండి ఇలా కేసరి మొత్తం దగ్గర పడిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని మరొకసారి కలుపుకొని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకోండి మీ ఇంట్లో దసరా సెలబ్రేషన్స్కు ఎలాంటి ప్రసాదాలు తయారు చేసుకుంటారో తప్పకుండా కమెంట్ చేయండి అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ చే లైక్ అండ్ కమెంట్ థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో